నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్ రాజపాలెం గ్రామంలోని పంచాయతీ వీధిలో షేక్ అమ్జద్ అలీ అనే వ్యక్తి ఇంట్లో రాత్రి దొంగలు పడ్డారు. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంటి తాళాలను పగలగొట్టి 110,000 రూపాయల నగదును 11 సవర్ల బంగారాన్ని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. సమాచారం తెలుసుకున్న కొడవలూరు ఎస్ఐ సుబ్బారావు క్లోజ్ టీమ్ తో సహా అక్కడికి చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు. నిందితుల్ని త్వరలోనే పట్టుకొని శిక్షిస్తామని ఆయన తెలియజేశారు. గోల్డ్ అంతా దాంట్లో ఉందా? గోల్డ్ దీంట్లో ఉంటుంది మొత్తం. ఒక్కొక్క ఉంగరం 5 మార్క్ కానీ 5 గంటలకు వచ్చిన ఇంట్లో అక్కడ వాళ్ళు పగలు కొట్టేస్తుంటారు. బ్ర ఇంట్లోకి పోయే కోకలు గీకలు అని చెల్లబ్బలు చేసి 4,000 రూపాయలు డబ్బులు ఇచ్చి తీసుకుని వెళ్ళిపోయి ఇంకేం తాకలేదు. ఎక్కడ అడ్రస్? దీని మీద లాస్ట్గా నమస్కారం అండి, నా పేరు సుబ్బారావు, నేను కొడవలూరు ఎస్ఐ అని. రాత్రి వాళ్ళ మధుర కర్మకాండలు ఉండటంతో ఇంట్లో ఎవరు లేని సమయం చేసి తెలియని వ్యక్తులు ఇంటి తాళము పగలు కొట్టేసి లోపల బీరువాలో ఉన్న లక్షపాల క్యాష్ 10 సెవర్లు బంగారం, సుమారు 10 సెవర్లు బంగారం చోరీ చేయడం జరిగింది. ఈరోజు టూ టీమ్ని ఫింగర్ ప్రింట్స్ అన్నీ తీయడం జరిగింది. వీలైన తొందరలో దొంగలు తీసుకుంటామని ఈ నా కొడవలూరు రాజపాలెం ప్రాంతంలో అనుమానాస్పదంగా ఎవరన్నా ఉంటే మీరు దయచేసి మాకు తెలియజేస్తే నేరం తొందరగా ప్రూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది సార్. థ్యాంక్ యూ సార్.